ప్రకాశం జిల్లా చీరాలలో అగాపే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏపీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ వైద్యులు రాజా సెల్వన్, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిలు మాట్లాడుతూ తీరాలలో 50 రకాల వైద్య సేవలు అందించడానికి అగాపే సూపర్ స్పెషాలిటీ వైద్యశాలను ప్రారంభించడం చాలా ఆనందించదగిన విషయమని అన్నారు. ఓపీ సేవలు, చికిత్సలు అందరికీ అందుబాటులో ధరల్లో ఉంటాయని అన్నారు. రాయచూరు నుండి నిపుణులైన వైద్యులు మన వైద్యశాలలో సేవలు అందిస్తారన్నారు. అగాపే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ఇక్కడికి విచ్చేసిన కరణం వెంకటేష్ అన్న గారికి, అలాగే మున్సిపల్ చైర్మన్ గారికి ఇంత ప్రేమగా ఇక్కడికి స్వాగతం పలికిన చీరాల యువకులకి, మీడియా మిత్రులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులం అన్న మేము మీరు ఖచ్చితంగా రావాలా అనే కండిషన్ పెట్టినందుకే నేను ఒక ముఖ్యమైన విషయం ఏమంటే, ఒక జీవితంలో ఒక మనిషి ఖర్చు పెట్టేది దేనికైనా డబ్బులు ఖర్చు పెడతాడు, ఎంత డబ్బైనా ఖర్చు పెడతా అని చెప్పి ముందుకు వచ్చేది రెండు విషయాలకే, ఒకటి విద్యకి, రెండోది వైద్యానికి. అటువంటి వైద్యం అందక ఎన్నో ప్రాణాలు పోతుంటే కూడా ఆ బాధను గమనించి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టడం జరిగింది. ఎంతోమంది పేదవాళ్ళ ప్రాణాలు పోకుండా కాపాడడం జరిగింది. కాబట్టి ఈ డాక్టర్ వృత్తిలో సర్వీస్ మోటివ్ ఉండే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. డబ్బు సంపాదన ఆలోచించేదానికన్నా కూడా సర్వీస్ చేయాలా, ఒక ప్రాణం కాపాడాలా అనుకుంటారు. ఎందుకంటే రాజకీయాల్లో ఒక ఎలక్షన్ పోతే కానీ ఇంకొక ఎలక్షన్ జరగవచ్చు, కాంట్రాక్టర్ ఒక వర్క్ కాకుండా ఇంకొక వర్క్ చేసుకోవచ్చు, క్రికెట్ ఆడేటోడు ఒక మ్యాచ్ ఒకటి అయితే ఇంకో మ్యాచ్ కొట్టచ్చు. కానీ డాక్టర్ ఫీల్డ్లో ఏదన్నా పొరపాటు జరిగితే 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో కష్టపడి సంపాదించుకునే పేరంతా ఒకటే రోజే పోయే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకు ఇంత చిన్న విషయాన్ని ఇంత సూక్ష్మంగా గమనించి చెప్తున్నా అంటే, నా తల్లిదండ్రులు కూడా డాక్టర్లే, మా తాత ఒక మాజీ మంత్రి అయినప్పటికీ కూడా ఆ విషయం మాకు తెలియదు.